హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ సిస్టర్స్ వ్లాగ్స్ అఫీషియల్. ఈరోజు మనం రెసిపీ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అండి. ఇది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. ఇలా చేసి పెట్టండి. దాన్ని తయారు చేసే విధానం చూద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా బ్రెడ్ అండి, మిల్క్ బ్రెడ్, తర్వాత ఎగ్స్, ఆ తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి, అది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి, ఆయిల్, ఉప్పు, కారం అండ్ పసుపు అండి. అంతేనండి, ఇవేనండి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఎగ్స్ని బీట్ చేసుకోవాలండి. 6 ఎగ్స్ని పగలగొట్టుకుని అందులో వేసుకుందాము. వేసుకొని పగలగొట్టుకున్నాము కదండి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం 1 టీ స్పూన్ అండి, పసుపు 1 టీ స్పూన్ అండి. వేసుకుని బాగా బీట్ చేసుకోవాలండి. బాగా బీట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోవాలండి. అది హీట్ అయిన తర్వాత బ్రెడ్ వేసుకుని కాల్చుకోవాలండి. హీట్ అయింది కదండి, బ్రెడ్ వేసుకుని కాల్చుకుందాము. టర్న్ చేసుకుందామండి. టర్న్ చేసుకొని ఘీ అప్లై చేసుకోవాలండి. ఘీతో అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఘీ ఇష్టం లేని వాళ్ళు అయితే బటర్ అయినా వేసుకోవచ్చండి. బటర్ కూడా ఇష్టం లేదంటే ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చండి. ఇలా చేసుకున్న తర్వాత దాన్ని బాగా అప్లై చేసి ఆ తర్వాత ఫ్లిప్ చేసుకుందామండి. ఫ్లిప్ చేసుకొని 2 మినిట్స్ అలా కాల్నిచ్చి మళ్ళీ టర్న్ చేసుకోవాలండి. ఇలా కాల్నిచ్చిన తర్వాత ఇప్పుడు దీని మీద కూడా ఘీ అప్లై చేసుకొని ఆ తర్వాత టర్న్ చేసుకోవాలండి. అప్లై చేసుకున్నాం కదండి, ఇన్ అప్లై చేసుకున్న తర్వాత టర్న్ చేసుకుందాం. టర్న్ చేసుకొని 1-2 మినిట్స్ కాలనివ్వాలండి. ఇటు సైడ్ చూడండి ఎలా మంచిగా కాలిందో. అలా కాలిన తర్వాత ఇలా కాలింది కదండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇలా ప్లేట్లోకి తీసుకుని అన్నీ పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసుకుందామండి. వేసుకుని ఆమ్లెట్ లాగా సగం వేసుకుని సగం పెట్టుకుందామండి. వేరే బ్రెడ్స్ కూడా వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత ఆమ్లెట్ లాగా అయింది కదండి. ఈ పొజిషన్లో ఇక్కడ నా ఆమ్లెట్ లాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని ఈ ఎగ్ది ఉంది కదండి, ఈ ఎగ్ లిక్విడ్ అంతా స్ప్రెడ్ చేసుకుందామండి. స్ప్రెడ్ చేసుకొని అది సిమ్లో కుక్ అవ్వాలండి. మొత్తం కుక్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటే అతుక్కోకుండా ఈజీగా వస్తుందండి. ఇలా ఫ్లిప్ చేసుకుందామండి. ఫ్లిప్ చేసుకున్నాక తీసేసుకుందాం. ఫ్లిప్ చేసుకున్నాక 2 మినిట్స్ కుక్ అవనివ్వాలండి. కుక్ అయిన తర్వాత ఎంతో ఫ్లఫీగా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ ఆమ్లెట్ని పక్కగా తీసుకుందామండి. మా బాబు తినడండి బ్రెడ్ స్లైసెస్ అందులో పెడితే, అందుకని తనకు సెపరేట్గా వేసాను. ఇప్పుడు ఇందాక మనం పక్కన పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని తీసుకుందామండి. అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుందామండి. వేసుకుని బాగా విస్కర్ తోటి విస్క్ చేసుకోవాలండి. విస్క్ చేసుకొని బాగా కలిసేటట్టు చేసి అది మళ్ళీ ఇదిగోండి చూపిస్తున్న విధంగా విస్క్ చేసుకొని అది మనం పెనం మీద పోసుకుందామండి. ఆమ్లెట్ లాగా పోసుకుందాము. పోసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని ఇది కొన్ని చూపిస్తున్న విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకొని బాగా కుక్ అవనివ్వాలండి. సిమ్ పెట్టుకోవాలండి. స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి, హైలో పెట్టుకుంటే మాడిపోతుందండి. ఇలా పెట్టుకొని కుక్ అవనిచ్చి దీంట్లో 2 రెడ్ స్లైసెస్ని యాడ్ చేయాలండి. ఈ పొజిషన్లో 2 బ్లడ్ స్లైసెస్ని తీసుకుని దాని మీద పెట్టాలండి ఇదిగోండి చూపిస్తున్న విధంగా. ఆ తర్వాత 2 మినిట్స్ వేగనిచ్చి ఫ్లిప్ చేసుకోవాలండి. ఫ్లిప్ చేసుకొని
దాన్ని కూడా ఒక 2 మినిట్స్ కాలనివ్వాలండి. కాలని ఇచ్చిన తర్వాత మజ్జిగ ఫోల్డ్ చేసుకోవడమేనండి. మజ్జిగ ఫోల్డ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అండి. ఇలా ఫోల్డ్ చేసుకుని డిష్ అవుట్ చేసుకుంటే మనం ఎంతో ఇష్టంగా తినే, పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అండి. ఇలా చేసి పెట్టండి, క్విక్గా అయిపోతుంది, వాళ్ళకి ఆకలి తీరుతుంది, టమ్మీ ఫుల్గా అవుతుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.